హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారంటూ ఇద్దరు కలెక్టర్లకు మరో అధికారికి తెలంగాణ హైకోర్టు 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించడం సంచలనాన్ని సృష్టించింది. భూసేకరణ వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారంటూ సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, అప్పటి జాయింట్ కలెక్టర్ ప్రస్తుతం వనపర్తి కలెక్టర్ యాస్మిన్ భాషా, భూసేకరణ అధికారి శ్రీనివాసరావులకు 3 నెలల సాధారణ జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును చెప్పింది. అంతేకాకుండా పిటిషన్ దాఖలు చేసిన ఒక్కొక్కరికి 10,000 చొప్పున 11 మంది రైతులకు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వినతితో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా 6 వారాల పాటు తీర్పును నిలిపివేసినప్పటికీ ఈ అంశాన్ని సర్వీస్ రికార్డులో నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామానికి చెందిన ఉమ్మెంతల ముత్తారెడ్డి మరో 10 మంది రైతుల వద్ద నుంచి భూములను ఇళ్లను సేకరించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వకుండానే తమ దగ్గర నుంచి భూములు లాక్కున్నారంటూ రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇళ్లకు మాత్రమే పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాస ప్యాకేజీ కల్పించేదాకా భూములు స్వాధీనం చేసుకోవద్దని, వాటి ముంపుకు గురి చేయొద్దని 2018 అక్టోబర్లో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారికి పరిహారం ఇంకా ఇవ్వకపోయినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి నీటిని విడుదల చేయడంతో ఈ రైతులకు సంబంధించిన పొలాలు ఇళ్లు నీట మునిగాయి. దీంతో ఆందోళన చెందిన రైతులు కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ల భూములు ఇళ్లు నీట మునగలేదంటూ అధికారులు కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించారంటూ ఆగ్రహించిన న్యాయమూర్తి సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ తో పాటు అప్పటి జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాషా, భూసేకరణ అధికారి శ్రీనివాసరావులకు 3 నెలల సాధారణ జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అంతేకాకుండా పిటిషన్ దాఖలు చేసిన ఒక్కొక్కరికి 10,000 చొప్పున 11 మంది రైతులకు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వినతితో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా 6 వారాల పాటు ఈ తీర్పు నిలిపివేసినప్పటికీ ఈ అంశాన్ని సర్వీస్ రికార్డులో నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.